హలో సార్ నాకు ప్రశ్న ఉంది మీరిలా ఎన్నో కాలేజీలకి వస్తున్నారు ఎన్నో స్పీచ్లు ఇస్తున్నారు ఉన్నది ఒకటే లైఫ్ కదా ఒకళ్ళు ఊహించగలిగిన దానికంటే కూడా మీరెంతో ఎక్కువ సాధించారు ఓ పెద్ద ఫౌండేషన్ ఈషా యోగా కేంద్రం ఇంకా ఎన్నో కేంద్రాలు ఎంతో మంది శిష్యులు ఇదంతా ఒకే జీవితంలో చేశారు ఒక కామన్ మ్యాన్ సింపుల్ ఎఫర్ట్స్తో హార్డ్ వర్క్తో ఇదంతా చేయాలంటే కనీసం మూడు తరాలు పడుతుందని నేను అనుకుంటున్నాను ఇదంతా మీరు ఒకే జీవితంలో చేసేశారు మీ విజయం రహస్యం ఏమిటి మీరు చిన్నప్పుడు సోప్ సోప్ ఊదేరా బబుల్స్ మీరు అలా సబ్బునీటి బుడగలు ఊదినప్పుడు కొంతమందికి అవి ఇంత పెద్దగా వచ్చేవి కొంతమందికి ఇంత చిన్నగా వచ్చేవి చూసారా శ్వాస విగబట్టి దాన్ని మెల్లిగా వదిలితే అప్పుడు పెద్ద వస్తుంది అందరి ఊపిరితిత్తుల్లో శ్వాస ఉంది కాని కొంతమందికి మాత్రమే పెద్ద బొడగొచ్చింది కొంతమందికి చిన్న చిన్నబుడు ఎందుకిలా శరీరం విషయానికి వచ్చేసరికి ఇది మీ శరీరం అది నా శరీరం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అందులో ఎటువంటి ప్రశ్న లేదు కదా ఇది నా శరీరం అది మీ శరీరం ఇది నా మనస్సు అది నీ మనస్సు కాని జీవితం విషయానికి వచ్చేసరికి నాది నీది అంటూ ఏదీ లేదు ఇది సజీవమైన సృష్టి మీరు ఎంత జీవితాన్ని క్యాప్చర్ చేయగలరన్నది మీ జీవితం యొక్క వైశాల్యాన్ని నిర్దేశిస్తుంది ఎంతో పెద్ద బుడగొచ్చింది ఒకరికి చాలా చిన్న బుడగ మాత్రమే వస్తుంది పుఫ్ అలా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏది నా గాలి ఏది మీ గాలి అని గుర్తుపట్టగలరా అలాగే జీవితం విషయంలో నా జీవితం నీ జీవితం అనేదేదీ లేదు నా శరీరం మీ శరీరం నా మనస్సు మీ మనసు ఉన్నాయి కాని జీవితం విషయానికొచ్చేసరికి ఉన్నదల్లా జీవితం అంతే ఇదంతా సజీవమైన విశ్వం మీరు ఎంత జీవాన్ని మీలో ఇముడ్చుకోగలరు అన్నది మీ జీవితం ఎంత విశాలంగా ఉంటుందని డిసైడ్ చేస్తుంది ఒకరు వంద సంవత్సరాల్లో చేయగలిగింది మరొకరు పది సంవత్సరాల్లో చేయగలుగుతారు ఎందుకంటే వీళ్లు జీవితాన్ని అంత తీక్షణంగా జీవిస్తారు నేను జీవితంలో తీక్షణత అన్నప్పుడు దానికి ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు కొన్ని సమయాల్లో కొన్ని బిజినెస్లు చాలా బాగా పైకొచ్చాయి ఉదాహరణకు అమెరికాలో ఇది ఫ్యాషన్ అయింది మూడేళ్లలో ఎవరో కోట్ల కొద్దీ బిజినెస్ చేస్తారు ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ ఇవన్నీ ఇలా పెరిగాయి ఇవన్నీ టెక్నాలజీ బ్రేక్ త్రూ వల్ల వచ్చినవే ఎవరో ఆ టెక్నాలజీని రాస్తారు కాబట్టి అదే మరో సమయంలో అయితే ఇది జరిగుండేది కాదు అది వేరు కాని మీరు నిజంగా ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు నిజంగా ప్రాముఖ్యతన్నది చెయ్యాలనుకున్నప్పుడు పెద్దదా చిన్నదా కాదు ప్రాముఖ్యమైంది దానికి మీకు తీక్షణత కావాలి ఒక విషయం ఏమిటంటే మీరు ఎంత జీవితాన్ని ఇముడ్చుకోగలరు అన్నది నేనింతకు ముందు యోగా అంటే మన వ్యక్తిత్వ సరిహద్దుల్ని చెరిపేసుకోవడం అని ఇదే ఒక విధంగా మీరు ఈ విశ్వాన్ని మీలోకి చొరబడడానికి అనుమతిస్తున్నారు విశ్వం మీకు విరుద్ధంగా కాకుండా మీలో భాగమైతే మీలోకి చొరబడిపోతే అప్పుడు మీకు జీవితం అనంతంగా ఉంటుంది మీకు అనంతమైన జీవితం ఉన్నప్పుడు మీరు అది పంచుకోవడానికి కదా మీ జీవితాన్ని అందరితోనూ ఎంతగానో పంచుకున్నప్పుడు ప్రజలు దానికి సహజంగానే విలువనిస్తారు ఎందుకంటే అందరూ దాన్ని పట్టుకోవాలని చూస్తుంటే మరొకరు పంచుకోవడానికి సిద్ధపడుతుంటే మీ చుట్టూత ఓ పెద్ద సమూహమే ఉంటుంది ఇది ఎన్నో విషయాలకి దారితీస్తుంది ఎంతోమంది మిత్రులుగా ఎంతోమంది శత్రువులుగా మారతారు మీరు అంతకు మునుపు ఎప్పుడూ చూడని వాళ్లు కూడా మీకు బద్దశత్రువులు కాని మీకదెందుకో తెలియదు మీరు వారిని ఎప్పుడూ కలవలేదు వాళ్లతో ఎప్పుడూ మాట్లాడలేదు కాని వాళ్లు మీరు వారి శత్రువులని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు ఎందుకో మనకు తెలియదు కాని ప్రపంచంలో ఇలా జరుగుతూ ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ సాధించడం ఎలా అన్నది మనం మాట్లాడుతున్నప్పుడు ఇది షార్ట్ స్పాన్ కాదు ఇది ముప్పై ఏడు సంవత్సరాలు నిర్విరామంగా వారానికి ఏడు రోజుల పని రోజుకు ఇరవై గంటల పని దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు అంతకంటే ఎక్కువే రోజుకు నేను రెండున్నర గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి నిద్రలేమి కాదు నా లైఫ్ ఎనర్జీస్ అలా ఇంటెన్స్గా ఉంచాను నిద్ర అనేది అసలు అవసరమే లేదు కొన్ని సమయాల్లో మూడు రోజులు నాలుగు రోజులు అసలు నిద్రపోయేవాణ్ణి కాదు అలా పనిచేస్తూనే ఉండేవాణ్ణి ఇదేదో డ్రగ్ తీసుకోవడం వల్ల మరోటో కాదు కేవలం చేస్తున్న పనిలో ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ అంకితమవడం వల్ల ఈరోజు నా చుట్టూరా వేలమంది ఇలానే ఉండగలిగేలా తయారు చేశానని గర్వంగా చెప్పగలను వీళ్ళందరూ కూడా అలానే ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ ఇలానే పనిచేస్తారు వాళ్ళెప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో అసలు తెలియనే తెలీదు వారంలో ఏడు రోజులు అలానే ఉంటారు హాలిడేస్ గానీ వెకేషన్స్ గానీ లేవు కాని అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు మీరు ఒకసారి యోగా సెంటర్కొచ్చి చూడండి ఎంతో ఆనందంగా ఉన్నవాళ్ళు కనిపిస్తారు మీకు వాళ్ళెప్పుడూ వెకేషన్కి వెళ్ళలేదు వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులు లేవు జేబులో ఏమీ డబ్బులు లేవు కాని వాళ్ళు సంతోషంగా ఉండగలరు ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని తాగేశారు నిజంగా సరే ఇది ఎలాంటిదంటే మీరిది గమనించారా ఎప్పుడైనా మీరు చాలా సంతోషంగా ఉన్న రోజు మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఏది అవసరం అయితే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎంత పనైనా చేస్తారు కాని కొంచెం చికాకుగా ఉంటే మీరు కాళ్ళు ఈడుస్తూ ఉంటారు గత ముప్పై ఏడేళ్లుగా అసలు చికాకంటేనే తెలియదు నాకు అన్నీ సరిగ్గా జరుగుతుండవల్ల కాదు ఏవీ సరిగ్గా జరగవు నిజానికి నేను కోరుకున్నట్టేదీ జరగదు ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే నాకు కావలసిందెక్కడో ఉంటుంది జరిగేవన్నీ వాయిదా పద్ధతుల్లోనే ఉంటాయి కానీ చేసేదాని పట్ల ఇంటెన్సిటీ వల్ల ఫోకస్ వల్ల మేము కొన్ని ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు ప్రజలు లక్షల్లో వస్తుంటే ఒక ప్రముఖ వ్యక్తి నాతో ఏమన్నారంటే ఇలాంటి సమూహాలు గాంధీగారి సమయంలోనే వచ్చారు అని ఓన్లీ నేనందుకు లేదు అలా పోల్చకండి మహాత్మాగాంధీ గారికి ఒక అడ్వాంటేజ్ ఉంది అందరికి ఉన్నారక్కడ ఫైట్ చేయడానికి ఒకరున్నారపుడు ఒక శత్రువు ఉన్నప్పుడు జనసమూహాన్ని ఏర్పరచొచ్చు నేను ఎప్పుడూ ఒకే విషయం గుర్తుచేస్తూ ఉంటాను మీ జీవితంలో ఒకే ఒక శత్రువు ఉన్నారు అది మీరే ఈ ఒక్కర్ని ఫిక్స్ చేస్తే అంతా బానే ఉంటుంది అవునా కదా మీకున్న శత్రువల్లా మీరే కదా అదొక్కటి ఫిక్స్ చేసుకుంటే ఇది వండర్ఫుల్లే కదా బయట శత్రువు ఎవరు లేనప్పుడు ప్రజలని ఒక దిశగా అనేది కష్టమే కాని ప్రజలు ఎంతో అద్భుతంగా వచ్చారు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల వాళ్లు సద్గురు మీరు భారతదేశంలో ఇప్పటికే చాలా చేశారు మీరిక్కడికి రావాలి ఇక్కడుండాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చాలా ప్రెషర్ పెడుతున్నారు ఇదంతా నేను మీకెందుకు చెప్తున్నానంటే మీరందరూ యువతేజాలు మీరందరూ ఎనర్జీతో యాక్టివిటీతో ఓ డైనమోలా మారితే యువతతో నిండివున్న ఈ దేశం సుసంపన్నంగా మారుతుంది ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్నది మనదేశంలోనే అవసరమైన ఇంటెన్సిటీ బ్యాలెన్స్ మీకున్నట్టయితే బ్యాలెన్స్ లేని ఇంటెన్సిటీ ఉంటే మీకు పిచ్చిపడుతుంది విల్మేక్ ఇంటెన్సిటీ బ్యాలెన్స్ రెండూ ఉంటే ఈ దేశాన్ని అద్భుతంగా మార్చొచ్చు మన దేశంలో చూసే సమస్యలన్నీ కూడా గతానికి చెందినవి అనడానికి పదేళ్ల సమయం చాలు ఎంతో సమయం పట్టదు మీరు దేశ చరిత్రను చూస్తే ప్రపంచ చరిత్ర చూస్తే జనాభాలో ఎక్కువ శాతం మందిని పేదరికం నుంచి ధనిక వర్గానికి ఒక తరంలో కదిలించిన ఒకే ఒక దేశం చైనా ఇన్ వన్ జనరేషన్ వాళ్లు దీన్ని ఎంతో కష్టంగా బాధగా సాధించారు ఎంతో మంది చనిపోయారు ఎంతో ఫోర్స్ ఎంతో బాధ ఈ రోజున భారతదేశం కూడా అటువంటి అవకాశాల ద్వారంలోనే ఉంది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం వచ్చే ఐదు పది సంవత్సరాల్లో సరియైన పనులను కనుక చేస్తే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరం లేకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా నూరు కోట్ల మందిని ఒక స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకునెళ్లొచ్చు ఇటువంటిది మానవ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమానిటీ ఇప్పుడు ఇలాంటి అవకాశాల వాకిట్లో భారతదేశం కూర్చునుంది మనం సరియైన పనులు వచ్చే ఐదు పది సంవత్సరాల్లో చేస్తే ఈ దేశం ఎంతగానో పరిణామం చెందుతుంది ఎలాంటి గన్స్ ఎలాంటి రక్తపాతం ఎలాంటి ఉద్యమాలు తిరుగుబాట్లు అవసరం లేకుండానే ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయొచ్చు అలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి అలా కూర్చునుండిపోకూడదు అవి మనం సాకారం చేసుకోవాలి తర్వాత అడుగు ఆ అడుగు తీసుకోవాలి మనుషులుగా ఇది మన చేతుల్లోనే ఉంది ఇది మనం చేసి తీరాలి